సో అయిపోయిందండి. ఏం చేస్తున్నారు? సో దీన్ని మనం చక్కగా మసాలా వేసేసుకున్నాం కదా, మనం రొయ్యలు అయితే శుభ్రంగా పసుపు ఉప్పు వేసి కడిగి పక్కన పెట్టుకున్నామండి. అది వచ్చేసి 220 రూపాయలు కిలో అనమాట. పాప మాసంత పని సింక్ దగ్గర అయితే రేపు సన్ అదేంటి చెప్తాను. ఇప్పుడిప్పుడు పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి దీంతోపాటు దాల్చిన చెక్క పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వేసి, ధనియాల పొడి 1/2 టేబుల్ స్పూను, దాంతోపాటు మీరు లవంగాలు, మెంతులు, లవంగాలు, యాలకులు ఇవన్నీ కూడా వేసి మనం మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, పుదీనా, ఫ్రెష్ పుదీనా వేస్తున్నాను, దాంతోపాటు కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను. సో దీంట్లో మసాలా దినుసులు నేను చెప్పాను కదండి, అవి ఒకసారి యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మనకి ఏంటంటే చెక్క ఇది ఖచ్చితంగా 1/2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి, లవంగాల పౌడర్ 1/4 టేబుల్ స్పూన్, జీరా పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకోండి, జీరా, యాలకుల పౌడర్ 1/4 టేబుల్ స్పూన్. సో దాంతో పాటుగా చేపల మసాలా అండి. చేపల మసాలా అంటే దీంట్లో మెంతులు, ఆవాలు, జీలకర్ర అవన్నీ వస్తాయి. ఇది 1/4 టేబుల్ స్పూన్. ఇది కూడా నేను చేపల మసాలా రెడీ చేసి పెట్టుకున్నాను నేను ఇట్లా. ఓకేనా? ఇప్పుడు దీన్ని మనం మీకు పెరుగు వేయాలనుకున్న వాళ్ళు వేయచ్చు, సీ ఫుడ్లో పెరుగు వేయొద్దు అనుకున్న వాళ్ళు వేయకండి. సో ఇదన్నమాట. ఇప్పుడు దీన్ని మనం కొంచెం ఆయిల్ వేసుకొనన్నా, కొంచెం వాటర్ వేసుకొనన్నా మిక్సీ పట్టుకోవచ్చు, లేదు అనుకుంటే ఒక ఆనియన్ వేసి పట్టుకోవచ్చు, లేదా ఒక టమాటో వేసి పట్టుకోవచ్చు. సరేనా? నేనైతే ఒక టమాటో యాడ్ చేసి పట్టుకుంటా. స్టార్ట్ చేద్దామండి. స్టవ్ మీద పైన పెట్టుకున్నాను, ఇది మనం కొత్త కొనుక్కొచ్చాము. నేను గ్రేవీ మిక్సీ పట్టుకున్నాను, ఇదిగోండి, ఇందాక మీకు చెప్పాను కదా. సో ఇప్పుడు దీంట్లో ఆయిల్, ఆయిల్ కొంచెం వేడెక్కగానే సాజీరా వేసుకోండి. అంతే, ఇంక మిగతా మసాలాని మనం గ్రేవీలో వేసాము. ఇందులో రొయ్యలు వేసుకోవాలండి. రొయ్యలు పచ్చి వాసనతో పొయ్యేలాగా వేయించుకోవాలి. సైలెన్స్ నాన్న. ఇది పచ్చివాసన అంతా నీరంతా ఇంకిపోయేంత వరకు దాన్ని బాగా వేయించుకోవాలన్నమాట, వేపు చేసుకోవాలి. చూసారా ఇంత డీప్ ఫ్రై చేసుకున్నామో? ఇలా చేసుకుని నీళ్ళన్నీ పోవడం వల్ల అండి మనకి నీసు వాసన అనేది అసలు రాదు.
సో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇలా చేసుకుంటే రొయ్యల కూర, రొయ్యల మసాలా కర్రీ. సో ఇప్పుడు బాగా నీళ్ళు అనేవి ఇంకిపోయాయి కాబట్టి దీంట్లో మనం ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేస్తున్నాను. సన్నగా తగినటువంటి ఉల్లిపాయ, సో ఇప్పుడు వీటిని మనం మంచిగా కలుపుకుందాం. దీంట్లో వాటర్ లే కాదు, లేదు, ఓన్లీ ఆయిలే ఉంది కాబట్టి ఉల్లిగడ్డలు కూడా చక్కగా మగ్గిపోతాయి. మూత పెట్టుకోకుండానే రొయ్యలు ఉడికించుకోవాలి. సో ఇది కొంచెం మగ్గాలన్నమాట. ఉల్లిగడ్డలు మనకి ఒక 70% వరకు మంచి మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఈ పచ్చివాసన పోవాలి కదండి, పసుపు వేసి పచ్చివాసన పోయేదాకా మగ్గిద్దాం. పసుపు వేసుకొని మగ్గించుకోవాలి. నాన్ వెజ్కి పసుపు ఎక్కువగా వేసుకోవాలి, అప్పుడే మీకు స్మెల్ బ్యాడ్ స్మెల్ ఇంకా రాకుండా ఉంటుంది. ఎన్ని మసాలాలు వేసినా పసుపు కరెక్ట్ క్వాంటిటీలో ఎక్కిపోతే స్మెల్ వచ్చేస్తుంది. మరీ పసుపు వాసన ఏం రాదు, అల్లం వెల్లిపాయలు ఉంటుంది కాబట్టి పసుపు ఎక్కువ వేస్తే మీకు పసుపు వాసన ఏం రాదు. అమ్మా పిలిచావా? సో ఇది బాగా కలుపుకుంటున్నాను. ఇది సిలికాన్ ఉందండి, సిలికాన్ మన సింథటిక్ అనేసి సిలికాన్ ఇది. ఓకే, ఇప్పుడు దీంట్లో అది బాగా మగ్గుతుంది కదా, ఒకసారి కలుపుకుంటున్నాను చూడండి. అమ్మా ఒక్క నిమిషం. ఇప్పుడు దీంట్లో ఈ మసాలాని యాడ్ చేసుకుందాం. 1 మినిట్ దీవెన్. రొయ్యల కూర ఎప్పుడైనా హడావుడిగా చేసేసామనుకోండి, ఆ నీళ్ళు ఇంకిపోకపోతే కూర అంతా బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇది ఎన్ని మసాలాలు వేసినా సో చాలా జాగ్రత్తగా చేసుకోవాలి రొయ్యల కూర. సో ఇప్పుడు సో దీన్ని మనం చక్కగా మసాలా వేసేసుకున్నాం కదా, దీంట్లో ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం. ఇంకా కారం అవసరం లేదు, సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసేసాము, ఒకసారి కలుపుకుందాం. సాల్ట్ వేసాక సాల్ట్ వేసుకున్నా కలుపుకుంటున్నా చూడండి. సుశుభ్రంగా కలుపుకుంటున్నాను చూడండి. డీటెయిల్స్గా చూపిస్తున్నాను నేను, వంట తెలియని వాళ్ళైతే స్కిప్ చేయకుండా చూడనమ్మా. ఇప్పుడు సిమ్లో పెట్టుకో, ఈ సిమ్ కంటే కొంచెం పెద్దగా పెట్టుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు మగ్గించుకోవాలి. సో అయిపోయిందండి. ఏం చేస్తున్నారు ఇప్పుడు? నైట్ వద్దు, ఆ దీవెన్ ఒక్కటి దీని అంతే, నైట్ అరగదు, వద్దు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది మా ఆవిడ.
ఓకే సో వావ్ చూసారా ఎంత బాగా అయిపోయిందో వావ్ చుక్క వాటర్ కూడా వేయలేదు మనకి సరిపోతుంది మంచి ఉడికిపోతుంది అది కూడా డౌటే లేదు నూనెలో బాగా మగ్గింది అండ్ దీంట్లో బాగా సన్నటి మంట మీద ఉడికించాను స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అయిపోయిందండి ఇంతే ప్రాన్స్ మసాలా కర్రీ సో రకరకాలుగా తయారు చేసుకుంటారు నేనైతే ఇలా చేశాను మీకు ఒకసారి ఇలా ట్రై చేసి ఉంటే మాత్రాను ఎలా ఉందో టేస్ట్ చెప్పండి అండ్ అలాగే యాక్టివ్ చందు 3 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుందండి అక్కడ మీరు నన్ను ఫాలో అవ్వచ్చు నా రీల్స్ కానీ మాకు సంబంధించిన డ్యాన్స్ వీడియోస్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి అక్కడ కూడా మీరు చూడొచ్చు యాక్టివ్ చందు 3 అండ్ యోధా ఇన్స్టాగ్రామ్ యోధా కండ్రాతి అని ఉంటుంది థ్యాంక్ యూ తినేద్దామా ఆకలి అవుతుంది మళ్ళీ ఇప్పుడే స్నానం చేసి వచ్చేవాడు తొత్తే ఉందా గ్లాస్ లో పోయచ్చు కదా అన్న వద్దు నాన్న గొంతులో పడుతుంది కొన్ని కొన్ని